నా పేరు దాదాపీర్. నేను నెట్స్కి ఎప్పుడు స్టార్ట్ చేశానంటే 2010 అక్టోబర్లో స్టార్ట్ చేశాను. సో మా నాన్నగారు టెన్నిస్కి వెళ్ళు, ఏదో ఒకటి గేమ్ నేర్చుకో, నీ లైఫ్ బాగుంటుంది అని చెప్పారు. సో అప్పుడు నేను టెన్నిస్కి రావడం జరిగింది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామంది పిల్లలతో ఆడడం వల్ల, కోచెస్ మంచి కోచింగ్ ఇవ్వడం వల్ల సో నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. నేను దానికన్నా ముందు ఏ గేమ్ ఆడలేదు. నెట్స్ మొత్తం ప్రొవైడ్ చేసిన వల్ల నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. సో నేను ఆ గేమ్ నేర్చుకోవాలంటే బయటికి వెళ్తే చాలా కాస్ట్లీ, బట్ నెట్స్ ప్రొవైడ్ చేసిన వల్ల బాల్స్, ర్యాకెట్, షూ, టీషర్ట్స్ అన్నీ నెట్సే ప్రొవైడ్ చేసింది. ఆఫ్టర్ 2 ఇయర్స్ నేను డిస్ట్రిక్ట్ లెవెల్లో టాప్ 5 ప్లేస్లో ఉన్నాను. మన ఫోటోస్ని పేపర్లో వేసినప్పుడు, సో ఇంతకుముందు ఎప్పుడు మన ఫోటో పేపర్లో రాలేదు, ఫోటో కూడా రాలేదు. సో అప్పుడు మన ఫోటో పేపర్లో వచ్చినందుకు మా ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఫీల్ అయింది. ఎందుకంటే నా మా అమ్మ వాళ్ళు కూడా పక్క ఇంటి వాళ్ళు అందరికీ చూపించుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో అది నాకు మంచి అచీవ్మెంట్ అనుకుంటున్నాను. సో నాకు అసలు ఇంగ్లీష్ రాదు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత సో చాలా మంది ప్రజలతో కలిసి బయటికి వెళ్ళిన తర్వాత ఇంగ్లీష్లో మాట్లాడి, సో అక్కడ నేర్చుకోవడం వల్ల నా కమ్యూనికేషన్ స్కిల్స్, నా ఇంగ్లీష్ డెవలప్మెంట్ చాలా డెవలప్ అయింది. సో నేను రఫాల్ నాదల్ని 2010లో ఇక్కడ ఒకసారి కలిశాను. మాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది ఢిల్లీకి వెళ్ళి తన మ్యాచ్, డైరెక్ట్గా మ్యాచ్ చూడడానికి. సో మేము టీం అంతా ఢిల్లీకి వెళ్ళినప్పుడు, సో బిఫోర్ మ్యాచే మమ్మల్ని బయట జస్ట్ ఎంట్రీ లోపలే నడాల్ డైరెక్ట్గా వచ్చి మమ్మల్ని డైరెక్ట్గా ఫస్ట్ మమ్మల్ని కలిసినాడు. సో మేమంతా అసలు ఒక 15-20 మినిట్స్ మాతో కలిసినారు. అసలు మా లైఫ్లో మర్చిపోయిన సంఘటన అది. ఒక 7 ఇయర్స్ స్టూడెంట్ కానీ ప్లేయర్ కానీ స్టార్ట్ చేశాను. సో తర్వాత సో ఒక స్పెయిన్ కోచ్ వచ్చేసి మాకు, నువ్వు కొంతమందికి వాలంటీర్గా కోచింగ్ ఇవ్వు, సో బాగుంటుంది, నువ్వు నేర్చుకుంటే బాగుంటుంది అని చెప్పారు. కోచింగ్ ఇవ్వడం వల్ల మన వల్ల ఇంకోరు డెవలప్ అవుతారంటే అది చాలా హ్యాపీ. ఒక టీచర్ నుంచి ఒక పిల్లోడు ఎట్లా డెవలప్ అవుతారో అట్లా కోచ్ నుంచి ఒక ప్లేయర్ కూడా డెవలప్ అవుతాడు. సో నాకైతే సో ఒక ప్లేయర్ని డెవలప్ చేయడం అంటే చాలా ఇష్టం. సో అందువల్ల నేను కూడా ప్లేయర్ కోచ్గా టర్న్ అయ్యాను. నా టోర్నమెంట్స్ వల్ల, కొన్ని సర్టిఫికేట్స్, కొన్ని మంచి పొజిషన్కి వెళ్ళిన ఆ సర్టిఫికేట్స్ వల్ల నాకు ఇప్పుడు ఒక గవర్నమెంట్ సెక్టర్లో ఒక చిన్న జాబ్ వచ్చింది. సో నాకు చాలా హ్యాపీ, ఎందుకంటే గవర్నమెంట్ సెక్టర్లో జాబ్ రావడం చాలా కష్టం. నా కోరిక ఏమంటేనా, సో నేను ఇక్కడ నుంచి ఎలా డెవలప్ అయ్యానో అలాగే చాలా మంది పిల్లలు డెవలప్ అవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడికి నేను స్టార్ట్ అయినప్పుడు కూడా సో మాది ఒక పూర్ బ్యాక్గ్రౌండ్. సో నా వల్ల ఇప్పుడు మా ఫ్యామిలీ ఒక మిడిల్ క్లాస్కి వచ్చింది. అలాగే ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చే వాళ్ళంతా ఒక పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు. సో వాళ్ళంతా ఒక మంచి లెవెల్కి, వాళ్ళ ఫ్యామిలీస్ని హ్యాపీగా చూసుకుంటూ మంచి లెవెల్కి వెళ్ళాలని నేను అనుకుంటున్నాను. ఐ హ్యాడ్ టర్న్ ఇన్ మై సెల్ఫ్ డెవలప్మెంట్ బిఫోర్ టెన్నిస్ నౌ. సో ఇఫ్ ఐ సీ దట్, సో ఇట్స్ లైక్ మిరాకిల్ ఫర్ మీ. ఇట్స్ లైక్ 0 to almost 99 ఫ్రమ్ బిఫోర్ స్పోర్ట్ అండ్ ఆఫ్టర్ స్పోర్ట్. సో ఐ వాజ్ రియలీ హ్యాపీ టు డెవలప్ మై సెల్ఫ్ బికాస్ ఆఫ్ స్పోర్ట్స్.